హాయ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు డ్యాన్స్ మాస్టర్ అలాగే బిగ్ బాస్ ఫేమ్ ఆటా సందీప్ అన్న ఉన్నారు. సో ఆటా సందీప్ అన్నతో ఒక చిన్న చిచ్చాడు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా, బాగున్నా. ఆఫ్టర్ బిగ్ బాస్ మిమ్మల్ని బిగ్ బాస్లో చూసాము, చాలా దగ్గరగా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యారు. సో ఈ మూవీతో అండ్ డ్యాన్స్ మాస్టర్గా, సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ బ్రో. అంటే లైక్ అదే, ఇది పతంగ అనే ఫిలిం కంప్లీట్ పక్కా యూత్ ఫిలిం, అండ్ అది చాలా మంది పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఇప్పుడు హే హలో నమస్తే అనే సాంగ్ రిలీజ్ అయింది, దాంట్లో శంకర్ మాధవన్ గారు పాడారు అండ్ జోస్ జిమ్మీ మ్యూజిక్ చేశాడు అండ్ శ్రీమణి గారు లిరిక్స్ రాశారు, నేను డాన్స్ కొరియోగ్రఫీ చేశాను. సో హ్యాపీ అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో నా కాంబినేషన్ అనేది, ఐఎమ్ సో హ్యాపీ. బిగ్ బాస్ తర్వాత మీ జర్నీ ఎలా ఉందన్న? లైక్ ఆఫ్టర్ నిజంగా బిగ్ బాస్ తర్వాత ఎక్సలెంట్ బ్రో. అంటే బిగ్ బాస్ అనేది అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ఎందుకు వెళ్ళామని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది వచ్చిన తర్వాత మాకు ఏం రాలేదని ఫీల్ అవుతుంటారు. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ తర్వాత నా లైఫ్ చాలా చాలా బాగుంది. నేను ఇంకో పది మెట్లు పైకి వెళ్ళాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను ఎండమోల్ షైన్ ఇండియా వాళ్ళకి థ్యాంక్స్ అండ్ స్టార్ మాకు ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. బిగ్ బాస్ నాకు మరొక గుడ్ లైఫ్ అనే చెప్పాలి నేను. అండ్ న్యూ డైరెక్టర్ అండ్ న్యూ హీరోస్, వీళ్ళందరితో వర్కింగ్ నేచర్ ఎలా ఉంది? గుడ్, అందరూ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీరోస్ చాలా, లైక్ పూజిత్ అండ్ ప్రణవ్ ఇద్దరు, ప్రణవ్ అందరికీ తెలుసు, ప్రణవ్ కౌశిక్. సో తను కానీ పూజిత్ కానీ టెక్నీషియన్స్ కానీ ప్రణీత్ కానీ వెరీ వెరీ గుడ్ టీమ్, చాలా బాగా చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ నాని, తన వెనకాల నుండి నడిపించే విధానం, చిన్న సినిమా అనే మాట అనకూడదు అంటే మన నోటి నుంచి కూడా, ఎందుకంటే నేను వర్క్ చేశాను యాజ్ అ టెక్నీషియన్గా చెప్తున్నా. ఎంత ల్యావిష్గా చేశారంటే సినిమా చాలా 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 ల్యావిష్గా చేశారు. ఎక్స్ట్రాడినరీగా పిక్చరేషన్స్, అది కానీ కెమెరా కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. అండ్ వాళ్ళు ఇప్పుడు చిన్న మూవీస్ అనగానే అందరూ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఏమనుకుంటారు, అరే ఏంద్రా బాయ్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, అంటే వీళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సో అలా మీకు వాళ్ళతో ఏమన్నా అనిపించింది ఇంకా చేయాలి వీళ్ళు? నిజంగా చెప్తున్నా, మామూలుగా సినిమాలు అన్నింటికి కూడా ఒక 5-6 రోజులు ప్రాక్టీసులు చేస్తున్నాను, 10 సినిమాలకు కానీ 10 రోజులు మహా అంటే. ఇదైతే నేను ఓపెన్గా చెప్తున్నా, హీరోస్ని ప్రాక్టీస్ ఇవ్వడానికి నాకు వాళ్ళు టైం ఇచ్చారు, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు. నేను ఓపెన్గా చెప్తున్నా, 4 రోజులు చేశాను ప్రాక్టీస్. అంటే నాకు హీరోస్ పర్ఫెక్ట్గా చేయాలి, వాళ్ళతో బాగా రావాలి అని అంత ల్యావిష్గా ఇచ్చారు నాకు టైం. అదే చెప్తున్నా, చిన్న సినిమా అనే మాట మన నోటి నుంచి రాకూడదు అసలు, ఎందుకంటే చాలా బాగా చేశారు. మేకింగ్ వైజ్గా రేపు సినిమా రిలీజ్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా, శంకర్ మాధవన్ గారు లాంటి పెద్దవాళ్ళు పాడారంటే దాని వాల్యూ ఏంటనేది మనము ఇంకా అర్థం చేసుకోవాలంతే. అండ్ బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్లో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు అట్లానే టచ్లో ఉన్నారు, వాళ్ళతో కనెక్షన్ ఎలా ఉందండి? అందరు గుడ్, కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి బయట చాలామందికి ఉన్నాయి. కానీ ఒకటి నేను ఏం చెప్తానంటే, గొడవలు నేను ప్రతి ఒక్క దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంటాను. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని నేను నేర్చుకున్నవి ఏంటంటే, ఎవరితోళ్ళతో ఎవరితోనో గొడవ అయినా కూడా వాళ్ళతో మనం వెళ్ళి ముందు మాట్లాడడంలో తప్పు లేదు అనేది నేను నేర్చుకున్నాను. సో అట్లనే గొడవలు అవుతాయి, ఎక్కడైనా జరుగుతున్నప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. బట్ మనం వెళ్ళి ఒక ముందుగా ఒక మాట సారీ చెప్పడం వల్ల నాకు తప్పలేదని నాకు అనిపిస్తుంది. బయట మా వాళ్ళు ఇంకా చిన్న చిన్నగా అట్లనే ఈగోస్ అవి ఇవి నడుస్తున్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే, మనందరం మనుషులం, ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు. సో బెటర్, అందరితో లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, సో బెటర్ అందరం కలిసి ఒకసారి కూర్చుని మాట్లాడుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇది ప్రతి ఒక్కరికి మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ చెప్తున్నాను నేను. అండ్ ఫైనల్గా ఈ పతంగ్ మూవీ గురించి అండ్ వీళ్ళ టీం గురించి ఏం చెప్తారు? వెరీ గుడ్ టీమ్ అన్న, ఒక్క రెండు మాటల్లో చెప్పాలంటే ఎక్సలెంట్ జెన్యున్ టీమ్, అంతే. పతంగ్ ఇస్ ఎ వెరీ జెన్యున్ టీమ్, వెరీ జెన్యున్ ఫిలిం. 100% చెప్తున్నారు, రేపు థియేటర్స్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఈ సినిమాకి కనెక్ట్ అయ్యి వెళ్తాడు, మరొక ప్రేమదేశం రేంజ్లో వెళ్తుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్. హలో అండి, అందరికీ నమస్కారం, నేను మీ ఆటా సందీప్. సో అందరూ బిగ్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.